నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జేడి లక్ష్మీనారాయణ, ఈ పేరే తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తును చేసిన సిబిఐ జేడి లక్ష్మీనారాయణ అంటే తెలుగు ప్రజలకు ఫుల్ క్రేజ్. పవర్ఫుల్ ఆఫీసర్గా మంచి పేరు సంపాదించుకున్న జేడి తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2019లో జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. అసలు పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? అలాగే పార్టీ స్థాపించారు, విశాఖ నార్త్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో విశాఖ నార్త్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ప్రజలకి ఏం చేయబోతున్నారు? ప్రచారం ఎంతవరకు వచ్చింది? ప్రచారంలో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ఇవన్నీ డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై భారత్ రహానా గారు. జై భారత్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. జై భారత్ నినాదాలతో వెళ్తున్నాను. ఓకే, బిజీగా ఉన్నట్టున్నారు చాలా ప్రచారాలు. ఇప్పుడు లైఫ్ అంటే బిజీగానే ఉంది. నా మొదట చిన్నతనం నుంచి ఇప్పటి వరకు బిజీగానే ఉంటుంది. ఎందుకంటే కానీ మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అంత బిజీలో ఉన్నా కూడా మనకు చాలా లీజర్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఎప్పుడూ కూడా బిజీగా ఉంటాం, కానీ ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఆల్సో, ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇది కూడా. సో పాలిటిక్స్ని ఎంజాయ్ చేస్తున్నారు? ఎస్, పాలిటిక్స్ అన్నవి మన జీవితాన్ని ప్రభావితం చేసేవి కాబట్టి దానిలో కూడా మనకు రుచి ఉండాలి. చాలామంది ఏంటంటే రాజకీయాలు మాకు సంబంధం లేదు, మేము ఇంతవరకు ఓటేయలేదు ఇలా మాట్లాడుతుంటారు. కానీ రాజకీయాలు అన్నవి మన జీవితాన్ని ప్రభావం చేసే అతి ముఖ్యమైన విషయాలని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓటు యొక్క విలువ, ఓటు ఏ విధంగా ప్రజల జీవితాలను మార్చగలదు అన్నదానికి మనం ప్రభావితం చేస్తే ఈ లో పోటింగ్ పర్సెంటేజ్ ఏదైతే అవుతుందో, మనం చూడండి హైదరాబాద్లో 46% మాత్రమే అయింది పోలింగ్. సో దీన్ని మనం ఎక్కడో మార్చాలి. దానికోసం ప్రతి వ్యక్తిలో కూడా రాజకీయాల పట్ల అవగాహన, ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు వేస్తే ఏ విధంగా మనం కోరుకున్న ప్రభుత్వాలు రావచ్చు అన్నవి ప్రజలకు తెలియజేయాల్సిన ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారంలో బిజీగా ఉన్నారు. సో ప్రజలందరినీ కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు ఎక్కువగా విశాఖ నాట్లో ఎటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు? ప్రజలు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువగా వాళ్లకు ఆదరణ. మా పిల్లలు చదువుతున్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు, ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, మా పిల్లల మీద ఈ డ్రగ్స్ గంజాయి ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ, ఆ తర్వాత మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఆ తర్వాత కొండవాళ్ళు ప్రాంతంలో నివసించే ప్రజలు రోజు వాళ్ళు చేస్తున్న కష్టాలు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు ఇవి, తర్వాత హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్లు. సో ఇలాంటి విషయాలన్నీ తీసుకొని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళ సమస్యలు ఏంటి ఇవి కూడా తీసుకొని నోట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్గా విశాఖపట్నం ఉత్తరానికి ఒక మేనిఫెస్టో తయారు చేయాలి. అంటే నన్ను గనుక ఎమ్మెల్యేగా మీరు ఎంచుకుంటే, ఎందుకంటే నేను పెట్టుకున్న క్యాప్షన్ ఏంటంటే ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా మార్చాలి అన్నది నా కాన్సెప్ట్. ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక ఆదర్శ నియోజకవర్గం మార్చాలన్నది కాన్సెప్ట్. సో దానికోసం వీటన్నిటినీ సేకరించిన తర్వాత ఒక మేనిఫెస్టో కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. అంటే ఆ విధంగా నేనొక్కడనే కాదు, మా పార్టీలో కంటెస్ట్ చేస్తున్న ప్రతి అభ్యర్థి, మా పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ నియోజకవర్గం యొక్క మేనిఫెస్టోను వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారో అంతమంది మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు వాళ్ళు. అది కూడా 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఇస్తాం, స్టాంప్ పేపర్ మీద రాసిస్తాం మేము. ఓకే, ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు సార్? సుమారుగా ఐ థింక్ 100 మంది దాకా అనుకుంటా. ఈరోజు ఫైనల్గా యాక్సెప్టెన్స్, నిన్న స్క్రూటినీ అయింది, తర్వాత విత్డ్రాల్స్ ఉన్నాయి, మోస్ట్ ప్రాబ్లీ విత్డ్రాల్స్ ఉండవు మా దాంట్లో. కాబట్టి 1-2 రోజుల్లో మొత్తం ఆల్మోస్ట్ ఐ థింక్ 100 టచ్ అయ్యామని అనుకుంటాను నేను. సో అంతమంది కంటెస్ట్ చేస్తున్నారు మా దాన్ని. ఓకే, అంటే మీ మేనిఫెస్టోని కూడా నేను చూశాను. అంటే అన్ని రంగాల్ని మీరు టచ్ చేశారు, లైక్ హెల్త్, క్రీడలు, మహిళలు, విద్య, వైద్యం, అన్ని రైతులు. సో ఇంకొకటి హైలైట్ చేశారు, విభజన హామీలు, ప్రత్యేక హోదా. ఈ రెండు గవర్నమెంట్ సాధించలేకపోయాయి. అవును, ఈ రెండింటిని మరి మీరు ఎలా సాధించబోతున్నారు? ఎందుకంటే సాధించాలంటే దాని పట్ల మనకు అవగాహన ఉండాలి, ఆ తర్వాత ప్రజలను ఆ దిశగా మనం తీసుకువెళ్ళగలగాలి. రేపు కోర్టులలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వీటి గురించి చర్చించే సామర్థ్యం ఉండాలి, విషయం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక హోదా అన్నది ఓన్లీ ఒక నినాదంగా మారింది, కానీ ఈ గత 10 సంవత్సరాల్లో
4-5 సార్లు అవకాశం ఇచ్చినా కూడా మనం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయాం. రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండే, ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మన రాష్ట్ర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కనుక వారిని సపోర్ట్ చేయకుంటే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేవారు కాదు. మరి ఆ సమయంలో ఎందుకు అడగలేదు వీళ్ళు? తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కూడా 2 బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కూడా మేము మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లులకు మద్దతుగా ప్రకటించమని చెప్పింటే ప్రత్యేక హోదా వచ్చేది. కానీ ఈ 2 ప్రభుత్వాలు ఏం చేసాయి, ఫైనల్గా ప్రత్యేక హోదాను అలాగే ఉంచేసి ఇది ఎప్పటికీ రాదు, ఇది ముగిసిన అధ్యాయం అని మాట్లాడుతున్న వాళ్ళు ఇది ముగింపబడడానికి ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీని ఎక్స్పోజ్ చేస్తాం. అందుకనే మీడియాని అడుగుతున్నాం, ఒకసారి మా మెయిన్ లీడర్స్ అందరినీ ఒకే స్టేజ్ మీదకి తీసుకురండి, చంద్రబాబు గారిని తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురండి, పురంధరేశ్వర్ గారిని తీసుకురండి, మేము కూడా ఉంటాం ఆ స్టేజ్ మీద, ఒక్కొక్క విషయం మీద ఏం చేశారో చెప్పమనండి. అందుకనే ఒక స్టేజ్ మీద రారు వీళ్ళప్పుడు. ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని, 25 మంది ఎంపీలని ఇస్తే మెడలు వంచుతామని ఈయనంటే ఏమైంది? ఎవరు మెడలు వంచాయి, ఎవరు మెడ వంచుకొని వచ్చారో తెలిసింది ప్రజలకు. కానీ ప్రత్యేక హోదా నుంచి మనం వంచితులు కాబడ్డాం. దానివల్ల మన దగ్గర ఏ విధమైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాలేదు, దానివల్ల పరిశ్రమలు రాలేదు, దానివల్ల మన చదువుకున్న పిల్లలంతా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. ఇదే వీళ్ళు సాధించింది. కాబట్టి ప్రత్యేక హోదా అన్నది ఒక నినాదంగా తీసుకెళ్తున్నాం మేము. ఖచ్చితంగా సాధించి తీరుతాం ప్రత్యేక హోదాని, విభజన హామీలను సాధించి తీరుతాం. అందుకనే ప్రజలకు విషయాలు చెప్పడం చాలా అవసరం. అంటే ఇవన్నీ సాధించడానికి మీ స్ట్రెంగ్త్, మీ పార్టీ స్ట్రెంగ్త్ సరిపోతుందని నమ్ముతున్నారా? పార్టీ స్ట్రెంగ్త్, పార్టీ అంటే ప్రజలే, ప్రజల స్ట్రెంగ్త్ తీసుకెళ్తాం. అందుకనే ప్రజల్లో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు, ఈ 4 పార్టీలు ఏ విధంగా వాళ్ళని మోసం చేసాయి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వీరందరూ కూడా ఏ విధంగా వాళ్ళని మాయమాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి దీని నుంచి రాష్ట్రాన్ని వంచన చేసి ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తెచ్చారు. ఇదే ప్రత్యేక హోదా తెచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఎన్ని పరిశ్రమలు వచ్చేవి, ఎంత సంపద సృష్టి ఉండేది, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎకనామిక్ సైకిల్ అన్నది బ్రహ్మాండంగా నడిచేది. సో ఆ విధమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్ళా కాపాడాలంటే ప్రజా ఉద్యమం కావాలి. ఆ ప్రజా ఉద్యమం దిశగా జయ భారత నేషనల్ పార్టీ ప్రజల యొక్క విషయాలను చెప్పి వాళ్ళలో ఈ విషయం పట్ల ఇక రాదు అన్న అభిప్రాయం ఏదైతుందో దాన్ని మార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సరే, విశాఖ ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీరు ఒక్కరే అసెంబ్లీలో ఫైట్ చేయగలరా? ఎస్, అల్లూరి సీతారామరాజు ఒకడే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకడే, మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహంలో మొదటి అడుగు వేశాడు, ఆ తర్వాత లక్షలాది మంది ప్రజలు వచ్చారు. శాసనసభలు పార్లమెంట్లో చూసుకుంటే పిలువు మోడీ అని ఒక ఆయన ఉండేవాడు పార్లమెంటే, ఒక్కడే ఎంత మార్పు తీసుకొచ్చాడు, ఎన్ని చట్టాలను ప్రపోజ్ చేశాడు. సంఖ్యాబలం ముఖ్యం కాదు, మన కమిట్మెంట్ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఒక్కరున్నా చాలు ఆ స్థితిగతులు మార్చడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు బూటకపు మాటలు చెప్పడము, మోసాలు చేయడము, అబద్ధాలు చెప్పడం ఇది కాదు చేసేది, మొత్తం అసెంబ్లీని విషయాల మీద చర్చిద్దామన్న విధంగా లాగడానికి ఒక్క గొంతుక సార్. మా అభ్యర్థులు చాలామంది పోటీ చేస్తున్నారు, ప్రజలు వాళ్లకు బ్రహ్మాండ బ్రహ్మరథం పడుతున్నారు, ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటాం మేము చాలామంది. ఓకే, అంటే మీరు సీట్ అడిగితే ఏ పార్టీ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, మీకు పార్టీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది, అంటే మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి? నేను సీట్ అడిగితే ఏ పార్టీ కూడా సాధ్యం, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతాను, వాళ్ళు చెప్పే విధానాలను నేను వ్యతిరేకిస్తాను, నిజం నిజం ప్రజలకు చెబుదామని అంటాను, ఎవరు మనల్ని తీసుకుంటారు? సో ఆ విధంగా ఆలోచించి, అంటే మీకు మంచి పేరు ఉంది కదా పవర్ఫుల్ ఆఫీసర్గా, అది నచ్చదు కదా, డెఫినెట్గా స్వాగతిస్తారు. మనకున్న పార్టీలు రాచరికంలో ఉన్న పార్టీ, సింగిల్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షోతో నడిచే పార్టీలు ఇవన్నీ. ఆ వన్ మ్యాన్ సింగిల్ మ్యాన్ ఎలా కోరుకుంటాడంటే అతనికి ఎవరు కూడా ఎదురు సమాధానం చెప్పకూడదు, విషయాల గురించి ప్రస్తావన చేయకూడదు. జీ హుజూర్ అన్న కాన్సెప్ట్ మన దేశంలో ఉంది, చప్పట్లు కొడుతూ వంది మాగదులను ఉండేవాళ్ళు ఇంతకుముందు రాజులు, వాళ్ళు రాగానే రాజులకు పొగడతలు చేసేవాళ్ళు. ఆ విధంగా చూస్తాం. ఇప్పుడు చూడండి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీరు చూస్తున్నా కూడా మా హృదయాలు ఈ విధంగా రబ్డబ్ కాదు, ఏ విధంగా కొట్టుకుంటున్నా ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఈ విధంగా మళ్ళా ప్రజాస్వామ్యం వచ్చినా కూడా రాచరికం దిశగా వెళుతున్న పార్టీల్లో మనలాంటి కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు, విషయాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా నచ్చదు. అందుకనే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి రాష్ట్రానికి అన్న ఉద్దేశంతో
జై భారత్ నేషనల్ పార్టీని తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇద్దరిని ప్రశ్నించగలగాలి అక్కడ, లేకుంటే ఇద్దరే ఉంటే ఏమవుతుందంటే ఒకరిమొకరి మీద విమర్శలు చేసుకుంటూ మీ వల్ల ఇది కాలేదు మీ వల్ల ఇది కాలేదు అని చెప్పి ఫైనల్గా ఏమవుతుందంటే ఈ తిట్లతోనే సరిపోతుంది. వీళ్ళను సరైన మార్గంలోకి తీసుకువచ్చి రాష్ట్ర హితం కోసం పాటుపడదామన్న గొంతుకలు, స్వతంత్ర గొంతుకలు అవసరం అన్నది నేను చెప్తాను. వీళ్ళు పార్టీ గొంతులు వినిపిస్తారు కానీ ప్రజల గొంతులు వినిపించలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, రేపు బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడగలరా? నేను ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఉన్నాను. మొన్న 20వ తారీఖు వరకు దాని మీద స్టేటస్ కో కూడా ఇవ్వడం జరిగింది. రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీని గురించి మాట్లాడగలరా అసెంబ్లీలో? ఎందుకంటే అది సెంటర్ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళెవరూ మాట్లాడలేరు. ఆ ధైర్యం కూడా ఉండదు. ధైర్యంగా మాట్లాడేది జై భారత్ నేషనల్ పార్టీ. ఖచ్చితంగా మాట్లాడతాం, ఎందుకంటే ప్రజలతో మమేకమై ఉన్నాం. మేము ప్రజలలో ఒకరం కాబట్టి ప్రజా గొంతుకలు వినిపిస్తాం. వీళ్ళు ప్రజలలో ఒకరుగా, వీళ్ళు పార్టీకి చెందిన వ్యక్తులు. సో ఆ విధమైన వ్యత్యాసంతో, ఆ విధమైన డిఫరెన్స్తో వస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. జగన్ పార్టీ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి? అప్పుడు 2019లో అడిగారు నన్ను. ఈ మధ్యకాలంలో లేదు, ఇవన్నీ వార్తలు సృష్టిస్తుంటారు. రోజు నన్ను ఒక 4 పార్టీల్లో జాయిన్ చేసేస్తుంటారు మీడియా వారు. ఏదైనా ఒక చోట ఒక మాట్లాడగానే ఈయన ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటారు. కానీ 2019లో నన్ను అడిగారు. ఆ సమయంలో నేను జనసేనలో జాయిన్ అయ్యాను, దాంట్లో కంటెస్ట్ చేశాను. అంటే జనసేన సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు మీరు, మరి బయటకు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలి? బయటికి నేను స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే ఎలక్షన్స్ అయిన తర్వాత పార్టీ అధ్యక్షుల వారు నేను మళ్ళా సినీ రంగంలోకి వెళతాను అని చేయడం వల్ల ఇక్కడ ఫుల్ ప్లేటెడ్ పాలిటిక్స్ జరగవు, ఫుల్ టైం పాలిటిక్స్ ఉండవు, దానివల్ల మనం ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కాలేము అన్న దీని గురించి బయటికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ కి ప్లస్ అవుతుందని అంటున్నారు, దీనిపై ఏం చెప్తారు? ఇదంతా ఏంటంటే ఈ భయాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. మేము వ్యతిరేక ఓటు చీల్చడము దాని గురించి రాలేదు. మేము సీట్లు చీల్చి అసెంబ్లీలో కూర్చోవడానికి వచ్చాము. మేము సీట్లు ఖచ్చితంగా తెచ్చుకుంటాం, తెచ్చుకొని మేము అసెంబ్లీకి వెళ్తాం, ప్రజా గొంతుకలు వినిపిస్తాం. ఈ వ్యతిరేక ఓట్లు ఇవన్నీ కూడా ఈ విధంగా రాజకీయాలు చేసేవాళ్ళ మైండ్ సెట్. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మైండ్ సెట్ ఏంటంటే ప్రజాప్రతినిధులుగా మనం ఉండాలి, ప్రజలను పాలకులుగా చేయాలి, మనము సేవకులుగా ఉండాలి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటాం, మేము మాట్లాడతాం ప్రజా ఇష్యూల గురించి, ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తాం అసెంబ్లీలో. ప్రతి నియోజకవర్గంలో నిమ్స్ స్థాయి హాస్పిటల్, జిల్లాకు ఎయిమ్స్ అంటున్నారు, నిజంగా ఇది పాసిబుల్ అంటారా? ఎందుకు పాసిబుల్ కాదండి? 2,50,000 గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే సరిగ్గా సర్వీసెస్ లేవు, చెయ్యాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏంటంటే ఎన్నికల్లో 30-40 కోట్లు పెట్టేసి మేము ఎమ్మెల్యే అయిపోతే చాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఏం పట్టించుకోరు. మేము ఇంత ఖర్చు పెట్టాం, దానికి 5 రెట్లు సంపాదించుకోవాలి, అది టార్గెట్గా ఉంటుంది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుంది, అవినీతిని కనుక తగ్గించగలిగితే. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూసింటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి ఒక మినిస్ట్రీ పెడతామని కూడా మా మేనిఫెస్టోలో ఉంది, మీరు డీటెయిల్డ్ మేనిఫెస్టోలో చదివితే. అంటే మనం కడుతున్న ట్యాక్స్ డబ్బు, అక్కడి నుంచి వచ్చేవి, ఇవన్నీ కలిపితే అవినీతి కనుక మనం తగ్గించగలిగితే మన దగ్గర బ్రహ్మాండంగా సంపద ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా చాలా డబ్బులు మనం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ నుంచి జైకో జికా ఫండ్స్ కూడా వస్తాయి, అటు నుంచి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మార్గాలన్నీ కూడా ఎవరు వెతకరు. ఫైనల్గా మనకు ఏ కబ్జాలో ఎంత డబ్బులు వస్తాయి, ఏ భూమిని చేయాలి, ఏ కాంట్రాక్ట్లో మీరు డెఫినెట్గా ఎందుకు ఆపలేమండి, కూర్చుంటాం అక్కడికి వెళ్ళి చూడండి. ఎన్నికలు అయిన తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలతో ఏ విధంగా మమేకమవుతుందో ప్రజలు చేయండి. అవినీతి చేయడానికి కూడా భయపడే విధంగా జై భారత్. మరి మీరు క్వశ్చన్ చేస్తే మీ మీద హత్యకు కుట్ర పన్నుతున్నారు అని చెప్పి మీరే పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేశారు. సో మీ మీద ఇలాంటి థ్రెట్స్ వస్తూ ఉంటాయి, సో మరి దీనికి భయపడడం లేదా? పార్ట్ ఆఫ్ ది గేమ్, అంతే పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే నా మీద ఈ విధంగా చర్చిస్తున్నానన్న విషయాన్ని ఒక పౌరుడిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత చట్టపరంగా నా మీద. ఎవరి మీద డౌట్ ఉందా, మిమ్మల్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనుకుంటున్నారు? నా మీద ఎవరి మీద డౌట్ ఉందో ఆ డౌట్కు సంబంధించిన వ్యక్తుల పేర్లు అవి కూడా ఇచ్చాను. ఫైనల్గా పోలీసు డిసైడ్ చేస్తారు అందులో ఉన్న విషయాలు. ఓకే, సో ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఇద్దరు రాజుల్ని మీరు ఎదుర్కోబోతున్నారు కదా, సిద్ధంగా ఉన్నారా? ఎవరు మీకు ప్రధాన పోటీ అనుకుంటున్నారు, కేకే రాజా, విష్ణుకుమార్ రాజా? ఎవరు లేదు, మేము ఈ విధంగా ప్రత్యర్థులు, ఈ విధంగా మేము ఇది ఒక యుద్ధంలాగా మాట్లాడుతున్నారు. ఇది ఒక పండగ,
అందుకని ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల పండగ అన్నారు. పండగప్పుడు మనం ఏంటంటే మనం ఏం చేస్తామో చెబుతాం. కాబట్టి మేము బేసిక్గా జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేస్తుంది, నేను ఒక అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి ఏం చేస్తానని చెప్పడానికే మేము వచ్చాం. సో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు సూటబుల్ క్యాండిడేట్. సో ఆ విధంగా వీళ్ళు ప్రత్యర్థులు, వీళ్ళిద్దరూ నాకు తెలిసిన వాళ్ళే, వీళ్ళిద్దరూ పరిచయస్తులే. కానీ ఈ ఎన్నికల ప్లాట్ఫామ్ మీద ముగ్గురు ఉన్నాం. సో మేము మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తాం ప్రజలకి, ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు ఎవరు వాళ్ళ ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని. సో అగైన్ రిజల్ట్ ఏదైనా కూడా విల్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ది గేమ్, అంతే కదా. మీరు ఎప్పుడు సర్వీస్లో ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు, కోవిడ్ టైంలో ఎక్కడ ఉన్నారు? కోవిడ్ టైంలో ముఖ్యంగా ఉన్నది ఇక్కడ మేము చేసింది కేజీహెచ్లో, తర్వాత ఇక్కడ వచ్చేసి మన చెస్ట్ హాస్పిటల్, అక్కడ చాలా ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసాము, మేజర్ ఇష్యూ అయింది. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము ఇక్కడ ఇచ్చాము. భద్రాచలం ఆ సైడ్లో ప్రవాస ఎవరైతే వీళ్ళు వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పులు, తర్వాత వాళ్ళ గొడుగులు వాళ్ళకి వ్యవస్థ సాధించాం. కోవిడ్ విషయంలో ఎక్కడెక్కడ మొత్తం నాట్ ఓన్లీ విశాఖ, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా అనేక పనులు చేశాం ఇక్కడ. సో ఆ విధంగా ముందుకు వెళుతూ కోవిడ్ సమయంలో ప్రజలకు కావలసినవన్నీ కూడా అందించి, అనేక వ్యక్తులను సమీకరించి, అనేక మందిని కోవిడ్ నుంచి కూడా బయటికి తీసాం. రాత్రిళ్ళు రాత్రిళ్ళు డాక్టర్లకు ఫోన్ చేసి ఎంతమందికి అడ్మిషన్స్, తర్వాత వాళ్ళకు సరిగా ట్రీట్మెంట్ జరిగేటట్టు చూసుకున్నాం. ఎందుకంటే కోవిడ్లో ఎక్కడున్నా కూడా ఎవరి రిస్ట్రిక్షన్స్ బయటికి రాలేము కాబట్టి ఎక్కడున్నా కూడా ఫోన్లతోనో వీటితోనో చాలామంది పనులు జరిగాయి మనకి. సో కోవిడ్ సమయంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు చేయగలిగాం. ఓకే, సో పార్టీకి ఫండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, సో మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మా అమ్మ 3 లక్షలు ఇచ్చింది తన పెన్షన్లో, నేను నా పెన్షన్ డబ్బుల నుంచి కొంత తీసుకున్నాను. సరిపోతున్నాయా మరి? చాలు, ఎందుకంటే మేమేమి డబ్బు లేకుండా రాజకీయం చేయలేమంటున్నారు. అది రాజకీయం, మేము రాజనీతి చేయడానికి వచ్చాం. రాజకీయానికి రాజనీతి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఈ రాజకీయ నాయకులంతా రాజకీయం అంటే ఇలాగే చేయాలి అన్న ఒక టెంప్లెట్ తయారు చేస్తున్నారు. ఓటుకి ఇంత ఇవ్వాలి, ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇంత మద్యం ఇవ్వాలి, ఈ విధమైన ఒక టెంప్లెట్ తయారు. ఈ టెంప్లెట్ను మార్చడానికే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఎస్, మాకున్న చిన్న చిన్న ఖర్చులు మేము చేసుకుంటున్నాం. మా క్యాండిడేట్లందరూ కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మాది కూడా 0 బడ్జెట్ పాలిటిక్స్, అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయించిందో ఆ పరిధిలో ఉంటూ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటాం. అందుకంటే మా వాళ్ళు ఎప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎక్కువగా పెడతారు, అందులో ఏం ఖర్చు ఉండదు. వెళ్ళడం, మన ప్యాంప్లెట్లు కొన్ని ఇవ్వడం, మనం వాళ్ళతో మాట్లాడడం, దీని మీదే అవుతుంది. సో ఆ విధంగా ఖర్చుతో కూడిన రాజకీయాల డెఫినేషన్ను మార్చడానికే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే, అంటే జేడీ లక్ష్మీనారాయణ అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక హీరోగా చూశారు తెలుగు ప్రజలు, చాలా ఓన్ చేసుకున్నారు. అప్పటికంత సోషల్ మీడియా కూడా అంతగా లేదు, అప్పుడే మీకు చాలా ఫ్యాన్ బేస్ ఉండింది, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో అలాంటి జాబ్ నుంచి మీరు బయటకు వచ్చారు, ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? ఇది ఇంతకన్నా ఫ్యాన్స్ని మిస్ అవుతున్నానని, ఇంతకన్నా బాధ్యత కలిగిన ఉద్యోగంలో చేరాను. ఓకే, అదేంటంటే అప్పుడు జాబ్ అన్నది ఒక పరిమితి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశారంటే ఆ పరిధిలో నా బాధ్యతలు నిర్వహించ. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత దెర్ ఆర్ నో బౌండరీస్. సో మొత్తం భారతదేశమే మన బౌండరీ కాబట్టి ఆ విధంగా ఎంతమంది ప్రజలతో మమేకమై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇట్ ఇస్ లైక్ ఎ ప్రమోషన్. ఓకే, అప్పుడు ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు తెలుగు ప్రజలకైతే ఫుల్ క్రేజ్, ఇప్పుడు ఎలాంటి పేరు తెచ్చుకోబోతున్నారు? పేరు తెచ్చుకోవడానికి నేను ఎప్పుడు పనిచేయలేదు, నా పని నేను చేసుకుంటూ వెళుతూ ఉంటాను, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నా పని, నా డ్యూటీ అంటూ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాను. ఇది పేరు తెచ్చుకోవడానికో అది చేసుకోవడానికో ఎప్పుడు నేను ఆ విధంగా ఎప్పుడు కూడా ఆతృతపడను, ఆ విధమైన ఆలోచనలు కూడా నాకు ఎప్పుడు రావు. ఓకే, ఇప్పుడు యువతకి ఏం అడ్వైజ్ ఇస్తారు? యువత ముఖ్యంగా భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను చాలా పెద్ద సంఖ్యలో ఉంది. యువత అంటే ఏంటంటే ఒక పెద్ద శక్తి. సపోజ్ ప్రవహిస్తున్న నీళ్లకు ఎంత శక్తి ఉంటుందో యువతరానికి కూడా అంత శక్తి ఉంటుంది. కానీ ప్రవహిస్తున్న నీళ్లను అలాగే వదిలేస్తే అవి వెళ్ళి గ్రామాలు ముంచేస్తాయి. ఆ ప్రవహిస్తున్న నీళ్లను చక్కగా ఛానలైజ్ చేసి కెనాల్స్ కట్టి డ్యాములు కట్టి దాన్ని ఆపి దాని నుంచి ఇంకా ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఛానలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి యువతరానికి నేను చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సమాజంతో మునపడి ఉండాలి, సామాజిక బాధ్యత ఏదైతే ఉందో దాన్ని కూడా మన భుజస్కంధాల మీద తీసుకోవాలి, మన ఓరియంటేషన్ చక్కగా ఉండాలి, దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచించాలి, దీనికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అని యువత ఆలోచించాలి,
ఆ విధమైన భావాలతో యువతను తీసుకురావడానికి మా గురువుగారు ఏపీజే అబ్దుల్ కలాం గారి మార్గదర్శనంలో అనేక స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉండాలని చెప్పే ప్రయత్నం నేను చేస్తుంటాను. కాబట్టి యువతరంలో ఈ విధమైన బాధ్యతతో పాటు ఎన్నికల పట్ల ముఖ్యంగా వాళ్ళలో అవగాహన కావాలి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే అభ్యర్థిని చూసి ఓటు వేయండి, మీరు పార్టీని చూసి ఓట్లు వేయకండి. ఎప్పుడు కూడా మనం ఈ పార్టీకి ఓటు వేస్తామంటాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎప్పుడు కూడా ఈ అభ్యర్థి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, సర్వీస్ చేసే తపన కావచ్చు, ఇవన్నీ చూసి కనుక మీరు ఓటు వేస్తే సరైన వ్యక్తులు వెళతారు అసెంబ్లీకి, పార్లమెంట్కి. తర్వాత ఏంటంటే మీరు కాలేజెస్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మీకు ఉద్యోగాలు తర్వాత ఉద్యోగజకత అంటే మీరు ఎంటర్ప్రినర్స్గా మారాలి, 20 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా కావాలి. దానికోసం మీకున్న 3-4 సంవత్సరాలన్న టైంని సక్రమంగా వినియోగించుకుంటే యువర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కానీ చాలామంది యువతరంలో చూస్తున్నది ఏంటంటే ఆ టైంలో కాలేజ్ లైఫ్ ఇదంతా ఎంజాయ్ చేయాలనుకుని భావి జీవితం ఏదైతే ఉంటుందో, భవిష్యత్ ఏమవుతుందంటే అక్కడ సరిగా ప్లానింగ్ చేయరు. దానికి తోడు ఈ మధ్య చాలామంది యువతరం నేను చూస్తున్నాను డ్రగ్స్కి, గంజాయికి, తర్వాత తాగుడికి వ్యసనాధీనులు అయిపోతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా యువతరానికి నేను చేస్తుందంటే మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి అనేక శక్తులు పనిచేస్తుంటాయి, ఆ శక్తుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడూ కూడా టార్గెట్టు మీ గోలు స్పష్టంగా ఉండాలి, ఏ దిశగా మనం వెళ్ళాలి, ఏ విధంగా సమాజాన్ని అభివృద్ధి చేయాలన్నా ఆ విధంగా యువతరానికి మీరు చెప్పినట్టు అది నా సూచన. ఓకే, విశాఖ నార్త్ కాన్స్టిట్యూన్సీని ఎంచుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? మా పార్టీలో ఒక కమిటీ ఉంది, క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ ఉంది, అందులో నేను మెంబర్ కాదు. వాళ్ళు నిర్ణయిస్తారు ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేయాలని. వాళ్ళు నాకు ఇచ్చినవి 2 కాన్స్టిట్యూన్సీస్, ఒకటి గాజువాక, 2వది విశాఖ నార్త్. గాజువాక ముఖ్యంగా గత ఎన్నికల్లో నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఇక్కడ 2వ స్థానంలో నేను విశాఖ నార్త్లో ఉన్నాను. కానీ గాజువాక నేను చెప్పింది నేను రిజెక్ట్ చేశాను, ఎందుకంటే గాజువాకలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను హైకోర్టు. అంటే రేపు నేను అక్కడ నిలబడితే ప్రజలు ఈయనకు రాజకీయంగా ఇక్కడ నిలబడాలి అని కాబట్టే ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడని ఆ విధమైన కామెంట్స్ నేను, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని దృఢంగా ప్రబలంగా నమ్మేవాళ్ళలో నేను ఒకటి. ఓకే, అది ఎప్పుడు కూడా పబ్లిక్ రంగంగానే ఉండాలి. 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్, దాన్ని గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అన్న ఒక మాట చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజ్ చేయడం అనేది సబబు కాదు. దాని మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్పాను, న్యాయ పోరాటం చేస్తున్నాను. మొన్ననే పాజిటివ్గా కూడా ఒక ఇంటిని ఆర్డర్ కూడా వచ్చింది మాకు స్టేటస్ కో మెయింటైన్ చేయమని. సో ఆ విధంగా ఉండడం వల్ల నేను గాజువాకలో కంటెస్ట్ చేయనని మా కమిటీకి చెప్పి విశాఖ ఉత్తర నియోజకవర్గం, 2వ నియోజకవర్గం ఏదైతే నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయో ఈ నియోజకవర్గాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది. ఓకే, విశాఖ నార్త్ ప్రజలు జేడీ లక్ష్మీనారాయణకి ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? నేను ఎప్పుడూ కూడా వాళ్ళ సమస్యలలో వాళ్ళలో ఒకడిగా ఉంటాను, నేను వేరేగా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఎప్పుడైతే మనం ప్రజల్లో ఉంటామో ప్రజల యొక్క గొంతుకలు మనం వినిపించవచ్చు, మనం ఇచ్చే పరిష్కారాలు ఖచ్చితంగా నిజమైన పరిష్కారాలు అవుతాయి అది. ఆ తర్వాత వచ్చేసి వాళ్లకున్న ప్రస్తుతం ఉన్న స్థితిగతులు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉత్తరాన్ని ఉత్తమ విశాఖగా మారుస్తానని చెప్పాను. ఐ విల్ మేక్ దిస్ యాజ్ అ మోడల్ కాన్స్టిట్యూన్సీ, ఒక ఆదర్శమైన నియోజకవర్గం ఏంటో అన్నది విశాఖ నార్త్ నుంచి మొదలు పెడతాం. ఎప్పుడైతే ఒక నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తామో మిగతా ప్రజలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల మీద ప్రెషర్ తెస్తారు, అక్కడ జరుగుతుంటే మీరెందుకు చేయకూడదని. అప్పుడు ఎమ్మెల్యేల మధ్య ఒక పోటీ మొదలవుతుంది, మా నియోజకవర్గం ఆదర్శం మా అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆదర్శ రాష్ట్రం ఏర్పడుతుంది. సో ఆ విధంగా చేస్తూ ఇక్కడున్న సమస్యలు ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, కొండవాలు ప్రాంతాల సమస్య, ఆ తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ల సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత భూ కబ్జాలు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఇస్తుంది డ్రగ్స్ యొక్క ప్రభావం. వీటన్నిటినీ కూడా ఏ విధంగా మేము ఏం చేయబోతున్నాం అన్నది త్వరలో ఒక మేనిఫెస్టో తయారు చేసి ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్లో నేను ప్రజెంట్ చేయబోతున్నాను మా ప్రజలు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏం చేస్తారో అన్నది. సో మన డ్యూటీ మనం సక్రమంగా చేయాలన్నదే నా సంకల్పన ఎప్పుడు. ఓకే సార్, నైస్ మీటింగ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జైడి గెలవాలని. యా,
జై భారత్ రెహానాజీ, నమస్కారం. సో చూసారు కదండి, ఎన్నికంటే యుద్ధం కాదు పండగ అంటున్నారు జేడి లక్ష్మీనారాయణ. ఇక్కడే ఉన్నా, ఇక్కడి నుంచే వచ్చా. సో ప్రజల సమస్యలు అన్నీ తెలుసు, ముఖ్యంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి అంశాలతో పాటు మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టారు. ప్రతి అంశం తీర్చడానికి 100% ట్రై చేస్తా. వాళ్ళు పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వాళ్ళు ఓన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.